నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు రైల్వే స్టాక్స్ అనగానే అందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది, అందరూ మాట్లాడుకునేది ఐఆర్సీటీసీ. అయితే ఐఆర్సీటీసీ మాత్రమే కాకుండా రైల్వేకి సంబంధించిన స్టాక్స్ కానీ దాని అనుబంధ రంగాలకు సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉంటే మన ప్రేక్షకులకు ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, నాలెడ్జ్ పర్పస్ కొరకు డీటెయిల్డ్గా తెలియజేయగలరు. ఓకే, ఇది ఇప్పుడు మంచి ప్రశ్న, ఉపయోగపడే ప్రశ్న. అయితే ఇప్పుడు మనకి మామూలుగా బడ్జెట్ ఉంటుంది, ఇంకొక నెల అంటే ఫిబ్రవరి 1st ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో, బడ్జెట్ ముందు అన్ని సెక్టార్లు పెరుగుతాయి. ఇప్పుడు మీరు అనేటటువంటి రైల్వే సెక్టార్ కూడా తీసుకుపోతారు, రైల్వే సెక్టారు జనరల్ అయిన తర్వాత ఈ రైల్వే సెక్టార్లో ఎప్పుడూ కూడా ఆ షేర్లు ఒక్క ఈ నెలలోనే మూమెంట్ ఉంటాయి, ఎందుకంటే బడ్జెట్ ముందే మూమెంట్ ఉంటాయి. ఆ బడ్జెట్ ముందు ఏదైతే మూమెంట్ ఎందుకుంటాయంటే, ఎట్లయినా సరే జనరల్గా అంతకుముందు ఎట్లా ఉండేదంటే రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ రెండు విడివిడిగా ఉండే. అవునవును. ఇప్పుడు లేదు, అంటే రెండు కూడా ఒకటే బడ్జెట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే దాని గురించి ఏమన్నా అంటే జనరల్గా రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్లో చెప్పగానే ఫస్ట్ చెప్పేది ఏంటిది, రైళ్ళకి మేము అంటే బోగీలు ఎక్స్ట్రా వేస్తున్నాం, పాత బోగీలు మార్చి కొత్త బోగీలు వేస్తున్నాం, అదనపు లైన్లు మీటర్ గేజ్లు తీసి బ్రాడ్ గేజ్లు చేస్తాం, ఎక్స్టెన్షన్ అంటే లైన్స్ అంతకుముందు ఎక్కడ ఒక స్టేజ్ ఉంటుంది ఇంకొంచెం పొడిగిస్తున్నాం, రైలు పొడిగింపు, తర్వాత ప్లాట్ఫామ్స్ పొడిగించడం, అంటే ఇప్పుడు ఒక స్టేషన్లో 3-4 ఉంటాయి, ఇంకొకటి 2 ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ చేయటం, ఇలా ప్రతి బడ్జెట్లో అంటూ ఉంటారు. బడ్జెట్లో కూడా కేటాయించడం జరుగుతుంది. మీరు అన్నట్టు సదుపాయాలు, ఈ సదుపాయాలు కూడా రైల్వే వాళ్ళకి అంటే ఏవైతే అంటే మీరు అన్నట్టు ఫస్ట్ ఐఆర్సీటీసీనే వస్తుంది. అంటే ఐఆర్సీటీసీ ఏంటంటే తెలవని వాళ్ళు, రైలు అంటే తెలవని వాళ్ళు లేరు ఇండియాలో, రైలుతో పాటుగా ఐఆర్సీటీసీ కూడా తెలవని వాళ్ళు లేరు. అంటే ఏంది, రైల్వేలో మనం టికెట్స్ కానీ క్యాటరింగ్ అన్నమాట, ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదైతే ఉందో అంతా వాళ్ళే ఐఆర్సీటీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇక తర్వాత ఇందులో అదొక్కటే కాకుండా ఒక 10 రకాలు ఉన్నాయి, 10 కంపెనీలు. ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ ఐఆర్సీటీసీ, సెకండ్ వన్ అంటే భారత్ ఎర్త్ మూవర్స్. భారత్ ఎర్త్ మూవర్స్ ఏంటంటే అది కొత్త లైన్లు వేయాలి అంటే లెవెల్ చేసి మట్టిని వేయటం పోయటం చదును చేయటం, దానికోసం బీఈఎంఎల్, అది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిటే భారత్ ఎర్త్ మూవర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే మ్యాక్సిమం అన్నీ కూడా గవర్నమెంటే ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్లే ఉంటాయి. ఐఆర్సీటీసీ కానీ భారత్ ఎర్త్ మూవర్స్ కానీ, థర్డ్ వన్ వచ్చి టిటాగర్ వ్యాగన్స్ అని ఒక కంపెనీ ఉంది, అది ఓన్లీ వ్యాగన్లు తయారు చేయటం, అంటే రైల్వే గూడ్స్ బోగీలు అనుకోండి, జనరల్ బోగీలు అనుకోండి, వ్యాగన్లు తయారు చేస్తుంది టిటాగర్ వ్యాగన్, TITAGARH టిటాగర్ వ్యాగన్స్. ఇక ఫోర్త్ వన్ వచ్చి కంటైనర్ కార్పొరేషన్, అది కూడా కంకర్ అంటాం, అది కూడా కంటైనర్స్ కోసం అన్నమాట, ఇది కూడా రైల్వే కిందకి వస్తుంది. తర్వాత ఐఆర్ఎఫ్సీ ఉంది, అది రైల్వేకి సంబంధించిన ఫైనాన్స్ చేస్తుంది అన్నమాట ఐఆర్ఎఫ్సీ. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్, అది కూడా ఎలక్ట్రిక్ సంబంధించింది ఎలక్ట్రానిక్స్. తర్వాత రైల్ వికాస్ నిగమ్ అని ఇంకో కంపెనీ ఉంది, అది కూడా రైల్వేకు సంబంధించింది. ఇకపోతే ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇంకో కంపెనీ. ఇక ఇంకోటి 9th వన్ వచ్చి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ ఏం పనిచేస్తుంది అంటే, మనం ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఏ ట్రైను ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుద్ది, ఏ ప్లాట్ఫామ్ మీద ఆగితే ఆ బోగి ఎక్కడ ఆగుద్ది, డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి కదా, రైట్, ఎక్కడ ఏంటి అంతా కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ అని అది ఉంటుంది అనమాట. ఇలా మనకి ఏవైతే రైల్వేకి ఉన్నాయో ఈ 10 కంపెనీలు కూడా ఇందులో, అంటే మనకిప్పుడు ఎక్కువ టైం లేదు అంటే ప్రాఫిట్ అండ్ లాస్లు బ్యాలెన్స్ షీట్లు అవన్నీ డిస్కస్ చేయడానికి, కాకపోతే సింపుల్గా ట్రైన్ అంటే ఏంటి, రైలు అంటే ఏంటి, దాని మీద మనం ఏ ఏ కంపెనీలు ఓకే అనేది మనం చూసుకొని మనం ఏం చేయాలి ఒకవేళ ఎవరైతే ఉండరో, ఈ 10 కంపెనీలు కూడా ఇప్పుడు కనుక కొంచెం ప్లాన్ చేసుకుంటే ఒక 1 మంత్ బడ్జెట్ అయ్యేంత వరకు అనుకుంటే మంచి పైసలు ఇస్తుంది అనమాట. అంటే తర్వాత మళ్ళీ బడ్జెట్ అయిపోయినాక ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది కన్ఫామ్. రెండోది ఈ కంపెనీల్లో కూడా బ్యాలెన్స్ షీటు ప్రాఫిట్ అండ్ లాస్ రిజర్వ్లు అవి చూసుకొని చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ రైల్వే అనేటప్పటికి ఫస్ట్ బాంబే టు థానే రైల్వే స్టార్ట్ అవ్వడం జరిగింది 32 కిలోమీటర్లతోటి. అప్పుడు మొదట్లో ఎప్పుడు 1844లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక తర్వాత మనది ఏదైతే
రైల్వేస్ ఉందో వరల్డ్లోనే ఫోర్త్ లార్జెస్ట్ ఫ్రైట్ అనమాట. అంటే ఈ సామాన్లు ఇవన్నీ ఇంపోర్ట్ కోసానికి వరల్డ్లోనే మన రైల్వేకి ఫోర్త్ లార్జెస్ట్గా పేరు రావడం జరిగింది. అంటే దానివల్ల ఏమవుతుంది, ఎక్కడో ఉన్నటువంటి వస్తువులు ఎక్కడికైనా ఇండియాలో ట్రాన్స్పోర్ట్ రవాణా ఈజీగా ఉంటుంది రైట్. అంటే ఏంది, చాలా తక్కువ నామినల్ కాస్ట్ తోటి ఈ సరుకులు బాగా జరుగుతుంది. ఒక టైంలో అయితే లాలూ ప్రసాద్ గారి యాదవ్ అప్పట్లో ఒకసారి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంకా బాగా చేయటం జరిగింది. ఇక అంతకుముందు కానీ అంతకు తర్వాత కానీ రైల్వేలో బాగా బెనిఫిట్స్ ఇచ్చిందల్లా లాలూ ప్రసాద్ గారు యాదవ్ గారు అప్పుడు గవర్నమెంట్ గరీబ్ రథ్ ఆయన టైంలో, ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్న టైంలో గరీబ్ రథ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే తక్కువ పైసలు తక్కువ ఛార్జీతోటి సామాన్యుడు ఏసీ సామాన్యుడు ఏసీలో ప్రయాణం చేయడానికి అది ఇప్పటికి కూడా అమల్లోనే ఉంది. గరీబ్ రథ్ అంటే ఇప్పుడు వైజాగ్ అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, అంటే తక్కువ ఫేర్తోటి మొత్తం ట్రైన్ ఏసీనే ఉంటుంది, ఇక మామూలు బోగీలు ఉండవు అనమాట. అంటే పేరులోనే ఉంది గరీబ్ రథ్, అంటే సామాన్యుడికి జర్నీ చేయడానికి. అలా ఏవైతుందో ఇక మంది 7,335 స్టేషన్లు మన ట్రైన్స్ అంటే డైలీ జర్నీ చేస్తాయి. 67,956 కిలోమీటర్లు మనది కవర్ చేస్తాయి ఆ ట్రైన్స్ అనమాట. అందుకని రైల్ ట్రైన్ గురించి ఎక్కువ మనం అనక్కర్లేదు. కాకపోతే ఆ ట్రైన్లలో ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి మనము అబ్జర్వ్ చేయాలి. జనరల్గా ఏంటంటే దీంట్లో ఆపరేటింగ్ కాస్ట్ చాలా నామినల్ ఉంటుంది, అంటే చాలా తక్కువ పడుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మనకి ఫస్ట్ దీన్నే తీసుకోవటం జరిగింది. మిగిలిన వాటికంటే కూడా ట్రైన్ ఎక్కువ తీసుకోవటం జరిగింది. ఉదాహరణకి కాశ్మీర్ టు కన్యాకుమారి అనుకోండి, కన్యాకుమారి టు కాశ్మీర్, కాశ్మీర్లో ఏవైతే ఉంటాయో ఉదాహరణకి యాపిల్ అనుకోండి, కన్యాకుమారి పోయినా కూడా 10-12 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. అంత దూరం జర్నీ చేస్తే కూడా ఒక యాపిల్ 10 రూపాయలకు అమ్ముతున్నారు అంటే ట్రాన్స్పోర్ట్ చీప్ వల్లనే అది జరుగుతుంది. ఒక టైంలో మీ లాలూ ప్రసాద్ యాదవ్ గారి టైంలో అయితే మాత్రం ఈ ఒక్కొక్కరికి పాస్లు ఇచ్చారు. అంటే ఇప్పుడు కూరగాయలు పండిస్తారనుకోండి, ఏదైతే సామాన్లు అంటే ట్రాన్స్పోర్టేషన్కి చాలా నామినేషన్, అంటే ఇది కూరగాయలు పండ్లు పండి ఇచ్చేవాళ్ళు ట్రైన్లో ఎక్కితే వాళ్ళకు పాస్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏంది, ఆ ట్రైన్ ఎక్కేసి ఎక్కడికైనా వెళ్ళేసి వాళ్ళు అమ్మేసుకోవచ్చు. అంటే ఏంది, వీళ్ళకాడ ఛార్జెస్ కానీ ఎక్కువ తక్కువ వసూలు చేస్తే వీళ్ళు అమ్మేటటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ ఎక్కువ రేటుకి అమ్మాలి. అదే కనుక వాళ్ళకి కనుక బెనిఫిట్స్ కనుక ఇస్తే వాళ్ళు మొన్న నామినల్ కాస్ట్కే అంటే 20-30 రూపాయలకే వాళ్ళు అమ్ముకొని ఇంటికి పోయే అవకాశం అనమాట. అంటే ఏంటిది, మామూలు సామాన్యుడు కొనుక్కోవటానికి వీలుగా ఏర్పడిందనమాట. అయితే ఇప్పుడు లో ఒకటి, రెండోది దీంట్లో ఏవైతే ఉన్నాయి IRCTC అయితే 1 వాళ్ళు క్యాటరింగ్ కానీ హాస్పిటాలిటీ ఇంటర్నెట్ టికెటింగ్ ట్రావెల్ టూరిజం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళవి IRCTCలో. తర్వాత భారత్ ఎర్త్ మూవర్స్ వచ్చో ఇక కంపెనీ వాళ్ళకి మన రైల్వేకి సంబంధించిందే, ఇది కూడా పబ్లిక్ సెక్టర్ యూనిటు. తర్వాత ఇట్టి ట్యాగర్ వ్యాగన్లో వ్యాగన్లు తయారు చేయటం, ఈ కంటైనర్ కార్పొరేషన్లో కంటైనర్ల కోసం సెపరేట్గా రైల్వే కంటైనర్లు అనమాట, అంటే ట్రాన్స్పోర్ట్ కోసం సెపరేట్గా ఉంటుంది. జనరల్గా ప్యాసింజర్ ట్రైన్స్ కంటే కూడా గూడ్స్ ట్రైన్లు ఇవే ఎక్కువ అంటే యూజ్ చేసుకుంటారు. అంటే ప్రతి నిమిషం మనం ఎక్కడో ఒక దగ్గర స్టేషన్లో ఉంటే గూడ్స్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇది కంటిన్యూగా అది జర్నీ చేసి అంటే కూరగాయలు అనుకోండి, వస్తువులు అనుకోండి అది. ఇక తర్వాత ఫైనాన్స్ IRFC అయితే మాత్రం ఫైనాన్స్ చేస్తుంది. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ మాత్రం అది ఎలక్ట్రానిక్ సంబంధించింది. ఇక రైల్ వికాస్ నిగమ్ వచ్చి రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు న్యూ కొత్త లైన్లు వేయటానికి, తర్వాత రైల్వే ఎలక్ట్రిఫికేషను మేజర్ బ్రిడ్జీలు కానీ లేకపోతే వర్క్షాప్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు రైల్ వికాస్ నిగమ్ వాళ్ళు. తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, అది 1976లో ఇన్కార్పొరేట్ అయింది, అది కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట ఇది ఇర్కాన్ ఇంటర్నేషనల్. వాళ్ళు ఏంటిది అంటే టెక్నాలజీ అనమాట, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికి సంబంధించిన టెక్నాలజీ హైవేస్ వాళ్ళు ఇర్కాన్ వాళ్ళు ఇవి. ఇక కెర్నెక్స్ అయితే డిస్ప్లే కోసం వాటికి, ఇవన్నీ కూడా రైల్వేకి సంబంధించింది. ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కానీ వెబ్సైట్లు మనం చూడట్లేదు, మనకి టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారో ఈ 10 కంపెనీలని లిస్ట్ రాసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఫండమెంటల్ టెక్నికల్గా ఏంది గ్రాఫ్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, గ్రాఫ్ వచ్చి చార్టింగ్లో చూసుకోవాలి
చార్టింగ్లోకి వెళ్ళి కంపెనీ పేరు ఎంటర్ చేస్తే అది గ్రాఫ్ చెప్తుంది, 5 డేస్ మూవింగ్ యావరేజ్, 10 డేస్ మూవింగ్ యావరేజ్, 20 డేస్ మూవింగ్ యావరేజ్ చూసుకొని అది బై కనుక వస్తే అక్కడ అంటే మూమెంట్ చూపిస్తుంది, అక్కడ బై చేయాలి. ఇక ఫండమెంటల్ వచ్చి మనీ కంట్రోల్లో కానీ స్క్రీనర్ డాట్ ఇన్లో కానీ ఆ రెండు వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ యొక్క సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి టిటాగర్ వ్యాగిన్ అని కొట్టి క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ చూస్తే మీకు ఫండమెంటల్గా అవి తెలుస్తుంది. ఇది సింపుల్గా మనం రైల్వేస్ గురించి ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఎందుకంటే అందరికీ రైల్వే స్టాక్స్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఐఆర్సిటీసీ ఒకటే. కానీ ఐఆర్సిటీసీ ఒకటే కాకుండా రైల్వే అనుబంధ కంపెనీస్ గురించి, దానికి సంబంధించిన షేర్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.